अंदर की नमस्कार ग्रंथालय कार्यक्रम की स्वागत ना पेरु राधा जोशीला मुंदुगा ब्रह्मर्षि पितामह पत्रीजीवारी ना आत्म प्रणामालु माय डियर फ्रेंड्स మనం ఎంతో అద్భుతంగా టొబయాస్ ద్వారా మనకు అందించినటువంటి ఎంతో అద్భుతమైన న్యూ ఎనర్జీ అనేటువంటి గ్రంథం గురించి చెప్పుకుంటున్నాం. ఈ న్యూ ఎనర్జీ అనే గ్రంథం ద్వారా మనం దైవము అనే సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. మనం అసలు ఎవరం, ఎక్కడ ఉండేవాళ్ళం, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాం, ఈ భూమి మీద మనం చేయవలసింది ఏమిటి, మనం ఏం చేస్తున్నాం, ఈ భూమి ఎలా ఏర్పడింది, ఈ ఆత్మలను ఎవరు సృష్టించారు, ఈ భూమండలాన్ని ఎవరు సృష్టించారు, లైట్ వర్కర్స్ అంటే ఎవరు, మన దివ్యత్వాన్ని మనం తిరిగి ఎలా పొందగలుగుతాం, ఇలా అద్భుత జ్ఞానాన్ని ఈ గ్రంథం ద్వారా పొందగలుగుతాం. అలాగే ఏకత్వం గురించి, ద్వంద్వత్వం గురించి, పునరేకత్వం గురించి తెలుసుకుంటాం. ఈ మాయలో మనం ఎలా చిక్కుకుపోయాం, ఆ మాయ ఎలా ఏర్పడింది, మాయ నుండి బయటపడే విధానం తెలుసుకుంటాం, మనలోనే దాచుకున్న మన శక్తుల రహస్యాలు తెలుసుకోవడం, ఇలా ఎన్నో ఆసక్తిదాయకమైన జ్ఞానపరమైన విషయాలు తెలుసుకోగలుగుతాం. ఈ పుస్తకంలో జ్ఞానం, కాంతి, శరీరధారి, ఉన్నతాత్మ అయిన టోబయాస్ ఛానలింగ్ ప్రక్రియలో క్రిమ్సన్ సర్కిల్ అనే సంస్థ స్థాపించిన జాఫ్రీ హోప్స్ ద్వారా అందించబడింది. ఈ అద్భుతమైన గ్రంథం యొక్క జ్ఞానాన్ని మన గ్రంథాలయంలో తెలుసుకుందాం. మరి ఆ గ్రంథాన్ని మనకి రేవతీదేవి గారు అందించడం జరిగింది. మరి ఆ గ్రంథంలో ఎన్నో అద్భుతమైన విషయాలు మనం తెలుసుకుంటున్నాము. ఈ సృష్టి ఎలా జరిగింది, ఈ సృష్టిలో మనం అంశాత్మలుగా ఎలా ఈ భూమి మీదకి వచ్చాము, ఆ శూన్యంలో మనం సృష్టి ఎలా చేశాము, అప్పుడు సృష్టికర్తలమే, ఇప్పుడు కూడా సృష్టికర్తలమే, కానీ అప్పుడున్న సృష్టికర్తల కన్నా ఇప్పుడు మనలో చాలా మార్పు ఉంటుంది, దానికి దీనికి సంబంధమే లేదు అని ఎన్నో తెలుసుకున్నాం. అలాగే దివ్యక్షణంలో జీవించడం గురించి గత ఎపిసోడ్లో ఎంతో అద్భుతంగా తెలియచేశారు మనకి టొబయాస్. మనల్ని ఏం చెప్పారంటే ఆయన, అన్నిటిని యథాతథంగా అంగీకరిస్తూ మన దివ్యక్షణంలో మనం ఉంటూ మన మానవ తత్వాన్ని మనం అంగీకరించాలి అని చెప్పారు. అలా ఎప్పుడైతే ఉంటామో మనం అన్నీ చేసుకోగలిగే స్థితికి, మనకి మనమే సృష్టికర్తలుగా మారే స్థితికి మనం వస్తాము అని చెప్పారు. అలాగే మన డిఎన్ఏలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి, మన మూలంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. మన డిఎన్ఏలో ఏ ప్రాసెస్ ద్వారా మన వయసు పెరుగుదల జరుగుతుందో ఆ ప్రాసెస్ను కూడా ఆపేస్తుందట, అంటే మన వయసు పెరుగుదలను కూడా ఆపేస్తుందట. మనం ఎప్పుడైతే దివ్యక్షణంలో, వర్తమాన క్షణంలో ఉంటామో అప్పుడు మన వయసు పెరుగుదల కూడా ఆగిపోతుంది అని చెప్తున్నారు టొబయాసు. అలాగే మనం దివ్యక్షణంలో ఉన్నప్పుడు మనలో ఉన్నటువంటి ఎన్నో కణాలలో కూడా మార్పులు వస్తాయి, మన భౌతిక శరీరంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి, మనకి కొత్త రకపు కణాలు సృష్టించబడతాయి, అవి మన లోపల శరీరంలో అనారోగ్యాలు రాకుండా ఉండడానికి మన రోగ నిరోధక శక్తిని పెంచేటువంటి కణాలు తయారవుతాయి అని చెప్తున్నారు టొబయాస్. అలాగే మయాన్ క్యాలెండర్ ప్రకారం అసలు ఈ భూమి ఎప్పుడో ఈ నాశనమైపోయి ఉండాలి, కానీ మనందరం చరిత్రను తిరగరాసుకున్నాము, అది మన మొదటి ఎపిసోడ్స్లో చెప్పుకున్నాం, మన చరిత్రను మనం తిరగరాసుకున్నాము అని. అలాగ మన చరిత్రను మనం తిరగరాసుకోవటం వల్ల మనం ఈ భూమి మీద ఇంత సురక్షితంగా, హాయిగా ఉండి ఈ దివ్యత్వంతో మనం విరాజిల్లుతూ దివ్యక్షణంలో ఉండగలుగుతూ ఈ సత్యాలన్నీ మనం తెలుసుకుంటున్నాం. ఇవన్నీ మనం ఓపెన్ మైండ్తో ఉన్నప్పుడు అన్నీ తీసుకోగలుగుతాం. ఏ సత్యాన్నైతే మనం అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నామో అదే ఓపెన్ మైండ్తో ఉండడం. ఫ్రెండ్స్, మన అందరం కూడా ఓపెన్ మైండ్తో ఉండి ఇంకా మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. మనం ద్వంద్వత్వంలో నుంచి బయటకు వస్తున్నాము, ద్వంద్వాతీత స్థితికి వస్తున్నాం, ద్వంద్వాల సమైక్యత ఏర్పడుతోంది అని తెలుసుకున్నాం. అంటే ఇక్కడ ద్వంద్వత్వం లేకుండా మొత్తం పోతుందని కాదు, ద్వంద్వత్వం ఉంటుంది, అయితే న్యూ ఎనర్జీలో వెళ్ళే వాళ్ళకి పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. ఎవరైతే న్యూ ఎనర్జీలో ఉంటామో అని చెప్తున్నారో, ఆ స్థితిలోకి పెడుతున్నారో, వాళ్ళ పరిస్థితులు వేరుగా ఉంటాయి. ఆ ద్వంద్వాల మధ్య సమైక్యత ఏర్పడిపోయింది. ఎందుకు తాము ఇంతకాలం యుద్ధం చేసుకున్నామా అని ఆ ద్వంద్వ తత్వాలే ఒకదానికొకటి ఆశ్చర్యపోతున్నాయట. ఏంటి, మనం ఇన్నాళ్ళు ఎందుకు యుద్ధాలు చేసుకున్నాము అని ఆ ద్వంద్వత్వాలే, ఆ తత్వాలే బా అనుకుంటున్నాయట. మరి ఆ ద్వంద్వత్వం కొత్త ఎనర్జీని సంతరించుకుంటోంది. ఇప్పుడు కర్మ అనే పదాన్ని ఉపయోగించడం టొబయాస్కి అస్సలు ఇష్టం ఉండదటండి. ఎందుకంటే కర్మ అనగానే మనం దాన్ని చాలా నెగిటివ్గా చూస్తాము, మనకు వచ్చే కష్టాలకు మన కర్మే కారణము అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ కర్మ గురించి మీరు ఎప్పుడు కూడా ఆలోచించకండి, అది కర్మ కాదు అంటాడు టొబయాసు. అంటే ఆ పదాన్ని ఉపయోగించడంలో మనం ఏ నెగిటివ్ కోణాన్ని అయితే చూస్తున్నామో ఆ కోణాన్ని తొలగించాలి అంటారు టొబయాసు. ఎందుకంటే అది మనం ఉపయోగించే పదాన్ని బట్టి ఉంటుంది. కర్మ అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది.
ఆ రెండు కూడా మనం రెండు రకాలుగానే ఉంటుంది. కానీ మనం ఆ ప్రతిదానికి కర్మ అంటే ఇది నా కర్మ కొద్ది జరిగింది, నా కర్మ కొద్ది నా ప్రారంభం ఇలా జరిగింది, నా జీవితం ఇలా కర్మ కాలిపోయింది నా జీవితంలో, ఇలా అన్ని కర్మని మనం చెడుకే అంటే నెగటివ్కే మనం ఉపయోగిస్తూ ఉంటాం. అది వదిలేయండి అంటున్నారు టోబయాస్. ఇప్పుడు దాని గురించి మనం చెప్పుకోవాలంటే ఒక బాటిల్లో వాటర్ సహం పోసి ఈ బాటిల్ని చూపించి ఎవరికైనా ఈ దీని గురించి ఒకసారి వివరంగా చెప్పండి ఈ బాటిల్ ఎలా ఉంది అంటే కొంతమంది సహానికి నీళ్ళు ఉన్నాయి అంటారు, కొంతమంది సగం ఖాళీగా ఉంది అంటారు. అంటే సగానికి నీళ్ళున్నాయి అని చెప్పిన వాళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, ఆ సగం ఖాళీగా ఉంది అన్న వాళ్ళు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు. రెండూ కరెక్టే కదా, ఏది కరెక్ట్ కాకుండా ఏం లేదు, రెండూ కరెక్టే. ఆ చెప్పే విధానం మీద మన మనసు ఆలోచించే విధానం మీద వ్యవహారాలు ఆధారపడి ఉంటాయి. అంటే అక్కడ మనం నెగిటివ్గా ఆలోచిస్తుంటే నెగిటివ్గా ఉంటాయి, పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా ఉంటాయి. తొలి సృష్టి అంచున అగ్ని కూడా దాటాక పొందిన అనుభవాలని అర్థం చేసుకోవటానికి మనం వాటి సమాంతర అనుభవాలని ఈ భూమి మీద పొందుతున్నాము. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం కదా, అగ్ని కూడా దాటాక మనం శూన్యంలో సృష్టి చేసినప్పుడు అప్పుడు తేజోబింది రూపాల్లోనే ఉండేవాళ్ళం మనం, అప్పుడు మనం సృష్టి చేసేవాళ్ళం. ఆ సృష్టి చేసినప్పుడు మనం ఎలాంటి అనుభవాలు పొందామో అలాంటి వాటికి సమాంతరమైన అనుభవాలు మనం ఇక్కడ పొందుతున్నాం. ఇక్కడేం కొత్తగా మనం తెచ్చుకోవట్లా, మరి అక్కడ ఒకసారి పొందేసిన అనుభవాలని మళ్ళీ తిరిగి ఇక్కడ ఎందుకు పొందాలి, ఆ అవసరం ఏమొచ్చింది? టీచర్ దగ్గర మనం ఒక లెక్క చెప్పించుకున్నామనుకోండి, మనకు అర్థం అవ్వలేదు, ఆ టీచర్ గారు చెప్పినప్పుడు మళ్ళీ రెండోసారి చెప్పించుకుంటాం, అమ్మా నాకు కొంచెం మళ్ళీ ఇంకోసారి చెప్పండి టీచర్ అని అడుగుతాం మనం. ఇలా చెప్పించుకునేటప్పుడు మొదటిసారి చెప్పిన జ్ఞానాన్ని మనలో నుంచి తీసేస్తాం, ఎందుకంటే అప్పుడు చెప్పింది మనం పెట్టుకుంటే, రెండోసారి చెప్పింది మనం ఎక్కించుకుంటూ ఉంటే రెండు ఉంటే కుదరదు. అందుకని మొదటిసారి విన్నది మనం వదిలేస్తాము, రెండోసారి వింటాం. అప్పుడు అప్పుడు భూమి మీదకి మనం వచ్చినప్పుడు, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా మనం అదే చేస్తున్నాం సరిగ్గా. ఆవల వైపున మొదటిసారి ద్వంద్వత్వాన్ని అనుభవించినప్పుడు మనకు అది సరిగా అర్థం కాలేదు, ఆ లెక్క అక్కడ ఎలా ఉందనేది మనకు అర్థం అవ్వలేదు. అందుకే భూమి మీదకి వచ్చేటప్పుడు ఆ మొదటి అనుభవ జ్ఞాపకాలన్నీ చెరిపేసుకున్నాము, అందుకే మనకి ఏది జ్ఞాపకం లేదు. ఇక్కడికి వచ్చాక శూన్యంలో సృష్టి చేసాము, చేసామా చేశామంటే టోబయాస్ చెప్తున్నారు కాబట్టి ఒప్పుకుందాం, ఓపెన్ మైండ్తో ఉన్నాం కాబట్టి ఒప్పుకోగలుగుతున్నాం, మనం అంగీకరించగలుగుతున్నాం. లేకపోతే మనం అంగీకరించాం కదా అసలు, ఎందుకంటే మనకు గుర్తులేదు, ఆ జ్ఞాపకాలన్నీ మనం మర్చిపోయాం. మనం చెప్పొచ్చాం మేము అన్నీ మర్చిపోతాము అని చెప్పుకుని వచ్చాం మనం, అజ్ఞానంలో జీవిస్తాము అని చెప్పొచ్చాం మనం. అలాగే మనం అక్కడ జ్ఞాపకాలన్నీ చెరిపేసుకుని వచ్చాం, అజ్ఞానాన్ని పులుముకుని వచ్చాం ఇక్కడికి. ఇప్పుడు మళ్ళీ అదే అనుభవాలని మనం తగ్గిన ప్రకంపన వేగంతో అక్కడ స్లో మోషన్లో, మనం చెప్పుకున్నాం మన ఒక ఎపిసోడ్లో క్రికెట్ ఆడేటప్పుడు స్లో మోషన్లో మళ్ళీ ఎలాగైతే వాళ్ళు వివరంగా చూపిస్తారో అలా మనం పైన చాలా స్పీడ్గా జరిగిపోయిన విషయాలన్నీ ఇక్కడ చక్కగా స్లో మోషన్లో మనం ఈ భూమి మీద అన్నీ చేసుకుంటూ వస్తున్నాము. రెండుసార్లు భూమి మీద మానవజాతి నాశనం అయిపోయింది, ఇప్పుడు మనం మూడో తరంగా వచ్చిన వాళ్ళం. మరి అప్పుడు ఆ రెండు సార్లు కూడా మనకు సరిగా అర్థమవ్వలేదు, లెక్క సరిగా అర్థమవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ మూడోసారి వచ్చాం మనం ఈ భూమి మీదకి, అందుకని అది గ్రహించుకుని ఇప్పుడు లెక్క సరిగ్గా వేసుకుంటున్నాం మనం. ఇప్పుడు ఓహో ఇలా కాదు, ఆ రెండు సార్లు నాశనం అయిపోయింది భూమి, ఎందుకు నాశనం అయిపోయింది, ఈసారి అలా జరగకూడదు, ఈసారి లెక్క కరెక్ట్గా ఉండాలి, మనం కరెక్ట్గా జీవించాలి అనేది మనకి ఇప్పుడు అర్థమైంది. అలా అందుకే మనకు ఆ లెక్క వచ్చేసింది, ద్వంద్వత్వం అనేది అర్థమైపోయింది మనకి, న్యూ ఎనర్జీ పుట్టింది అందుకే. మరి ఆవల వైపున మనకు అనుభవాలు అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే ద్వంద్వత్వం. మరి అది పైగా అక్కడ కొత్తది మనకు, ఆ ద్వంద్వత్వం అక్కడ చాలా అప్పుడే ద్వంద్వత్వంలోకి మనం ప్రవేశించడం జరిగింది, అందుకని మనకి ఏమీ అర్థం అవ్వలేదు ఆ ద్వంద్వత్వం గురించి. పైగా ఎనర్జీలు అక్కడ చాలా వేగంగా పనిచేసేవి, ఎంత వేగంగా పనిచేసేవంటే మనం ఇది జరగాలి అని అనుకుంటూ ఉండగానే అక్కడ జరిగిపోయేది. ఇప్పుడు దేవదానవ యుద్ధం జరిగినప్పుడు అక్కడ వాళ్ళు ఆయుధాలు కావాలనుకున్నప్పుడు వారుణాస్త్రం అనగానే అక్కడ వారుణాస్త్రం వచ్చేసి ఆ వారుణాస్త్రం వాళ్ళ మీదకి వెళ్ళిపోయేది, అంతల వాళ్ళ మీదకి వెళ్ళిపోతూ ఉండేది. అక్కడ వాళ్ళు మన వాళ్ళ పరాయి వాళ్ళ ఆలోచించుకునే సమయం కూడా అక్కడ ఉండదన్నమాట. అలాగ వేగవంతంగా ఆయుధాల చేతిలో ఎలాగైతే ప్రత్యక్షమవుతూ ఉంటాయో అంత వేగంగా ఎనర్జీ పనితీరు తెన్నులు అక్కడ ఉండేవన్నమాట మనం పైన ఒకళ్ళలో ఉన్నప్పుడు, అక్కడ మనం ఆ శూన్యంలో సృష్టి చేసేటప్పుడు. అప్పుడు ఆ తీరుతెన్నులు మనకు అర్థమయ్యేది కాదు, ఆ ఎనర్జీ తీరుతెన్నులు మనకు అర్థమయ్యేది కాదు. అందుకే తగ్గించిన ప్రకంపన వేగంతో ఈ భూమి మీదకి తిరిగి వచ్చి మనం అవే అనుభవాల్ని మనం పొందుతున్నాము. విమానంలో వెళ్ళేటప్పుడు ఎంతో వేగవంతంగా ఉన్నప్పుడు మనకి ఏం కనిపించదు, మనం పైనుంచి చూస్తుంటే ఏమీ కనిపించదు. అదే మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు అన్నీ చూడగలుగుతాము. కారులో స్పీడ్గా వెళ్తున్నా మనం అన్నీ చూడలేము, ట్రైన్లో స్పీడ్గా వెళ్తున్నా మనం అన్నీ చూడలేము. రోడ్డు మీద కారులో వెళ్తూ ఉంటాం, ట్రైన్లో స్పీడ్గా వెళ్తూ ఉంటాం, అప్పుడు మనం పక్కలనే ఏమన్నా కనిపించవు.
మనం స్పష్టంగా చూడలేము, అదే మనం నడిచి వెళ్తుంటే అన్నీ చూడగలుగుతాం. అందుకనే మన ప్రకంపన వేగాన్ని మనం తగ్గించుకుని పూర్తిగా ఈ భూమి మీదకి మనం వచ్చి జన్మలు తీసుకుని ఈ భౌతికమైన శరీరాన్ని తీసుకుని జనన మరణ చక్రాల గుండా నడుస్తూ ఎన్నో అనుభవాలు పొందుతూ ఆ పైన మనం ఏవైతే పొందామో ఆ అనుభవాలనే స్లో మోషన్లో మళ్ళీ పొందుతున్నాం ఫ్రెండ్స్. మరి అది పొంది అర్థం చేసుకోవడానికి మన భౌతిక శరీరాలు భూమి యొక్క ద్వంద్వతోపు ఫిజిక్స్ బాగా ఉపయోగపడుతున్నాయి మనకి. ఇదంతా అర్థం చేసుకున్నప్పుడు ఇది కర్మ కాదు అనేది అర్థమవుతుంది. లేకపోతే ఇదో కర్మ, ఎందుకు వచ్చామో ఈ భూమి మీదకి, అసలు ఈ జన్మలేంటి, ఈ రోగాలేంటి, ఇలా అనుకుంటూ ఉంటాం మనం ప్రతిదానికి కూడా. ఎప్పుడైతే మనం అక్కడ చేసినవే ఇక్కడ మనం తెలుసుకోవడానికి మళ్ళీ ఆ లెక్క చూసుకోవడానికి సరి చేసుకోవడానికి వచ్చామో అనేటువంటి ఆ ద్వంద్వాతీత స్థితికి చేరిపోవాలి ఫ్రెండ్స్ మనందరం కూడా. దీని గురించి మనకి టేలర్ అనేటువంటి అమ్మాయి గురించి ఒక కథ చెప్తున్నారు మనకి టొబయాసు. ఎందుకంటే మనకి కథల రూపంలో టొబయాసు ఎన్నో చెప్తున్నారు మనకు అర్థం చేసుకోవడం కోసం. భూమి మీద మనం ఎలా ఉంటూ వచ్చామో, ఏం చేసామో మనకు అర్థం కావటం కోసం ఆయన చెప్తున్నారనమాట. టేలర్ అని ఒక ఏంజిల్ ఉండేది. ఆవిడ భూమి మీద ఎన్నో జన్మలు తీసుకుంది ఆ ఏంజిల్. మనం కూడా ఏంజల్స్మే కదా, ఇక్కడికి రాకముందు అందరం ఏంజల్స్మే. ఆ టేలర్ కూడా ఒక ఏంజల్ అనమాట. ఒక జన్మలో అయితే తను ఒక యోధుడిగా పుట్టింది. ఎలాంటి దేశానికి, దేశంలో యోధుడిగా పుట్టిందంటే ఒక స్వార్థపూరితమైన రాజు పరిపాలించే దేశానికి ఒక యోధుడిగా అక్కడ యుద్ధం చేయడానికి ఆ యోధుడిగా ఉండి ఆ దేశం తరఫున యుద్ధాలు చేసింది ఎన్నో. మంచి చెడ్డల గురించి ఆవిడ ఏనాడు పట్టించుకోలేదు, ఇది తప్పు ఇది ఒప్పు అని అనుకోలేదు. కానీ యోధుడిగా ఉండాలని మాత్రమే అనుకుంది. ఈ రాజు సరైన వాడు కాదు, ఈ రాజు దగ్గర నేను యోధుడిగా ఉండడం ఏంటి అని అనుకోలేదు ఆవిడ. అనుకోకుండా ఆ యుద్ధం చేయాలి, రక్తం చవి చూడాలి. ద్వంద్వత్వం, పూర్తి ద్వంద్వత్వంలో ఉంది ఆవిడ. ఎక్కడా కూడా క్రోధం, కక్ష, కార్పణ్యం ఇలాంటి వాటిలో ఉండిపోయేదనమాట. ఆ అనుభవాలను తన ఆత్మకు అందించింది. అవి అక్కడే ఎంతో కాలం ఆవిడతో పాటే ఉండిపోయాయి. ఆ ఏవైతే తను పొందిన అనుభవాలు ఉన్నాయో ఆ జన్మలో. తర్వాత జన్మలో ఆ అమ్మాయి ఒక ఇల్లాలకి భర్తగా పుట్టింది. యోధుడిగా ఉన్నప్పుడు మగవాడిగానే పుట్టింది. తర్వాత జన్మలో ఆమె ఒక ఇల్లాలు, ఒక అమ్మాయిగా పుట్టిందనమాట. మొదటి జన్మలో యోధుడిగా పుట్టింది, తర్వాత జన్మలో ఒక ఇల్లాలుగా పుట్టింది. తన భర్త గురించి, పిల్లల పట్ల కానీ ఎక్కువ ప్రేమ చూపించేది కాదు, పరాయి మగవాళ్ళ సమక్షంలో ఎక్కువగా ఆనందిస్తూ ఉండేది ఆ అమ్మాయి. తన కుటుంబం నుంచి దూరంగా ఉండడమే ఆమెకు చాలా ఆనందం. అయితే తాను తప్పు చేస్తున్నానన్న భావన ఆమెలో ఏర్పడినప్పుడు ఆ పాప భారాన్ని మోయసాగింది. అంటే ఇదేం తప్పు చేస్తున్నానే, అయ్యో నేను ఇలా చేస్తున్నానేంటి, నా పిల్లల్ని పట్టించుకోవట్లా, నా భర్తను పట్టించుకోవట్లా, నేను ఈ పరాయి మగవాళ్ళ మీద నేను ఆశపడుతున్నానే అని ఆ అమ్మాయి ఎప్పుడైతే తప్పు తెలుసుకుందో అప్పటి నుంచి తను పాపభీతి, తన లోపల భయం అన్నీ ఏర్పడిపోయాయి. అయినా సరే తన ధోరణి మార్చుకునేది కాదు, ధోరణి మాత్రం అలవాటు ప్రకారం జరిగిపోతూ ఉండేది. కానీ తనలో ఒక భయము, ఒక బెరుకు, ఒక పాపభీతి, ఆత్మ న్యూనత ఇవన్నీ తనలో ఏర్పరచుకుంది. ఆమె వల్ల బిడ్డలు కూడా ఎంతో బాధపడ్డారు, ఎంతో కష్టపడ్డారు. ఆమె ప్రవర్తన తట్టుకోలేక ఆమె భర్త ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. ఈ జ్ఞాపకాలన్నీ కూడా ఆమె ఆత్మలో నిలబడిపోయాయి. ఎందుకంటే మనం ఏవైతే చేస్తామో అవన్నీ ఆత్మలో నిలబడిపోతాయి. అది ఆమె జీవిత గ్రంథంలోకి ఎక్కిపోయింది. అంతే కదా, మనం ఇక్కడ ఏం చేస్తామో అన్నీ మన జీవిత గ్రంథంలోకి ఎక్కిపోతాయి కదా. అలాగా రెండో జన్మ సమాప్తం అయిపోయింది. మరి మరో జన్మలో ఆవిడ ఒక వ్యాపారవేత్తగా మళ్ళీ జన్మ తీసుకుంది. ఆమెకు ఒక స్వీట్ షాప్ ఉండేటప్పుడు తక్కువ జీతానికి పేదవాళ్ళ చేత, పిల్లల చేత పనులు చేయించుకుని వాళ్ళ శ్రమను దోచుకునేది. వాళ్ళ బాగోగులు అసలు ఏం పట్టించుకునేది కాదు. తన జేబులు నిండడం మాత్రమే చూసుకునేది, తనకి ఎక్కడ లాభం వస్తుందా అనేదే చూసుకునేది. తను కూడబెట్టిన ఆస్తినంతా కూడా ఇతరులతో పంచుకోవాలని అనుకునేది కాదు, ఎవ్వరికి పైసా ఇచ్చేది కాదు దాన ధర్మాలకి. అసలు దాన ధర్మం అంటేనే పేరే తనకి ఇష్టం ఉండేది కాదు. విపరీతమైన ధనం సంపాదించింది. తన కోసం తను ఒక స్మారక స్థూపం కూడా కట్టుకోవాలనుకుని నిర్ణయించుకుంది. దాని భారం తన ఆత్మ మీద పడుతుందని కూడా పట్టించుకోకుండా ముందుకు సాగింది. ఇది తప్పు అని అది తెలిసినా కూడా దానికి అసలు పట్టించుకునేది కాదనమాట. అలా స్వార్థము, లోభత్వంతో కూడుకుని తన ఆత్మ మీద అన్నీ కూడా ఆ భారం పడేలాగా చేసుకుంది. ఆ జన్మ చాలించింది. తర్వాత ఇంకో జన్మ తీసుకున్నప్పుడు ఆవిడ నీతి మాలిన తల్లిదండ్రులకు పుట్టింది. అంటే తల్లిదండ్రులే ఇక్కడ నీతి మాలిన వాళ్ళు. అలాంటి వాళ్ళకి బిడ్డగా జన్మ తీసుకుంది. టీనేజ్లోకి అడుగు పెట్టగానే తాగుబోతు అయిపోయింది. ప్రతిరోజు విపరీతంగా తాగేస్తూ ఉండేది. ఆడపిల్లగా పుట్టినా కూడా విపరీతంగా తాగేది. తాగుతూ తన ప్రకంపనను విపరీతంగా దిగువ స్థాయికి తగ్గించుకుంటూ ఉండేది. ఒళ్ళు తెలియకుండా పడిపోయేది. అంత దిగువ ప్రకంపనలోకి వచ్చేసరికి ప్రేమ అంటే ఏంటో కూడా మర్చిపోయింది ఆ అమ్మాయి. ఇంకా జీవితంలో ఆనందం అనేది లేకుండా అయిపోయింది. అందుకు తన తల్లిదండ్రులని, సాటి వాళ్ళని నిందించింది.
అంటే ఇంక గౌరవం లేదు, ప్రేమ లేదు, సరైన స్థితి తెలియదు అమ్మాయికి, అలా తయారైపోయింది. తాగుడు వల్ల అనారోగ్య సమస్యలు ఎత్తాయి, దాంతో ఆమెలో బాధ ఎక్కువైపోయింది. ఇంకా చివరికి విసుగొచ్చి అప్పుడు క్రింజన్ సర్కిల్ మీటింగ్లకి వెళ్ళడం మొదలుపెట్టింది. అలా ఆమె చదివిన ఒక పుస్తకం ఆ క్రింజన్ సర్కిల్ వాళ్ళ ద్వారా ఒక పుస్తకాన్ని తెలుసుకుని చదివి అప్పుడు ప్రేరణ పొందింది. దాంట్లో పొందినప్పుడు తాగుడు మానేసింది, ఇతరుల యొక్క సహాయాన్ని కోరుకుంది, ఇతరుల నుంచి సహాయం అందుకోవడం మొదలుపెట్టింది, ఇతరుల ప్రేమను స్వీకరిస్తోంది. తనలో కలిగినటువంటి గిల్టీ ఫీలింగ్స్ను వదిలేయాలి, రిలీజ్ చేయాలని ఇతరులు చెప్పినప్పుడు వాటిని చక్కగా తను స్వీకరించింది. అంటే తను ఓపెన్ మైండ్తో ఉంది, ఇంకా ఓపెన్ మైండ్లోకి వచ్చేసింది. ఏదైతే రిలీజ్ చేయాలో అది రిలీజ్ చేయడానికి సిద్ధపడిపోయింది. ఇలా ఈ కథలు ఆవిడ యొక్క జన్మలకు సంబంధించిన కథలు. ప్రతి జన్మలోనూ రకరకాల అనుభవాలు పొందుతూ వచ్చిందామె. ఈ కథ ద్వారా మన జీవితంలో ఒక ముఖ్యమైన దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏంటంటే కష్టాలతో కూడుకున్న జన్మలను చాలా కాలం క్రితమే టేలర్ ఎంచుకుంది, ఎన్నో కష్టాలు పడింది. అతి దిగువ ప్రకంపనాల స్థాయికి వెళ్ళటానికి కూడా వాటి అనుభవాన్ని అందించడానికి స్పిరిట్కి ఎవరో ఒకళ్ళు కావాలి కదా. అంటే ఒక తాగుబోతుగా ఉండడానికి కూడా తను ఇష్టపడింది. అంటే ఆ స్పిరిట్ తన అనుభవాల కోసం మనందరినీ కూడా ఈ భూలోకానికి కానీ అన్ని గ్రహాలకి కానీ ఏ లోకానికైనా ఆ స్పిరిట్ అనుభవాలు పొందడానికి మనందరినీ పంపించలేదు. ఎందుకంటే స్పిరిట్లోని భాగాలం మనం అందరం కూడా. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఈ చెయ్యి స్పిరిట్ అయితే ఈ వేళ్ళన్నీ కూడా మనము. ఈ వేళ్ళు ఒకటేమో వేడి నీళ్ళల్లో, ఒకటి చన్నీళ్ళల్లో, ఒకటి చిక్కటి ద్రవంలో ఇలా పెట్టినప్పుడు, బాగా కూల్ వాటర్లో ఒకవేళ ఇలా పెట్టినప్పుడు మనకి తెలుస్తూ ఉంటుంది వాటి అనుభవం. ఈ అనుభవ సారమంతా ఈ స్పిరిట్ కూడా తెలుస్తూ ఉంటుంది, ఈ స్పిరిట్ అందుకుంటూ ఉంటుంది. మనందరం కూడా అలాగే వచ్చిన వాళ్ళమే. మన యొక్క అనుభవ జ్ఞానాన్ని స్పిరిట్కి అందిస్తున్నాం మనం. అలాగా ఒక తాగుబోతుగా, ఒక తిరుగుబోతుగా ఏ రకంగా ఉన్నా కూడా స్పిరిట్కి ఆ అనుభవాలు అందుతూ ఉన్నాయి. అందుకని ఆ అమ్మాయికి తెలుసు స్పిరిట్కి ఇలాంటి అనుభవాలు అందించడానికి ఎవరో ఒకళ్ళు కావాలి కాబట్టి నేను తీసుకున్నాను అనేది అమ్మాయికి తెలుసు. ద్వంద్వత్వం అనే ఆ పెద్ద చెరువులోకి ఎవరో ఒకరు దూకి అందులో ఉన్నటువంటి ఆ లోతుల్లోకి, దిగువ స్థాయిల్లోకి వెళ్లాల్సి ఉంటుంది. అందుకని పాదాలు మునిగే లోతులో నిలబడి నేను మునగలేను కాబట్టి నేను కాంతిలోనే నిండి ఉన్నానన్నమాట, నేను సూర్యకాంతిని సేకరిస్తాను కాబట్టి నేను గొప్ప, నేను ప్రత్యేక వ్యక్తిని అనడం కుదరదు. ఇక్కడ అలాంటివి తేలికే అనడం తేలికే, కానీ అది కుదరదు. అయితే ఈ కష్టమైన మార్గాన్ని ఎంచుకోవడం, అందులో జీవించడం కష్టం. భయంకరమైనటువంటి పీడకలకండానికి సుముఖత చూపించినప్పుడు కూడా తను ద్వంద్వత్వపు లోతుల్లోకి దూకడానికి ఎంచుకుంది. అంటే ఆ పూర్తి లోతుల్లోకి దిగిపోయింది. తాగుడు మొదలుపెట్టింది, పీడకలు, భయంకరమైన పీడకలు పొందింది. ఇవన్నీ కూడా స్పిరిట్కి తను అందించే అనుభవాలు, అందుకని అవి ఎంచుకుంది. ఇదంతా ఆమె చేసుకున్న కర్మ అనుకున్నాం మనం, కానీ మనకు మనమే బాకీ తీర్చుకున్నాము అనుకుంటున్నాము. మనకు మనం బాకీ తీర్చుకోవడం ఏంటి? అర్థం లేని మాట అది. టైలర్ లాగా మనం కూడా చీకటి వెలుగు లోతులను అన్వేషించే జన్మను ఎంచుకున్నాం. మనం కూడా అలాంటి జన్మలు అయిన తర్వాతే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఇప్పుడు ఈ స్థాయిలోకి మనం వస్తున్నాము. అందుకని టేలర్ కూడా తర్వాత మన వైపు వస్తుంది, ఆ కాంతి జన్మల్లోకి తను ప్రవేశిస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. వాటి యొక్క ఆ చీకటి వెలుగు జన్మల్ని ఏవైతే ఉన్నాయో వాటిని తెలుసుకుంటూ వాటి ద్వారా ఎనలేని సేవ చేసింది టేలర్ అనే ఆవిడ ఆ స్పిరిట్కి. అలాగే మనం కూడా అలాగే ఎనలేని సేవ చేశాము ఎన్నో జన్మలెత్తుతూ. మరి స్పిరిట్కి సాయంగా మనం ఎలా వ్యవహరిస్తున్నాము అంటే, స్పిరిట్ తానుగా వచ్చి అనుభవాలు పొందలేడు కాబట్టి మన ద్వారా పొందుతున్నది ఆ స్పిరిట్. స్పిరిట్ అంటే ఆ మనం ఏ స్పిరిట్ నుంచి అయితే అంశాత్మలుగా ఉద్భవించామో ఆ స్పిరిట్. అన్ని రకాల అనుభవాలు మన ద్వారా మాత్రమే పొందగలదు ఆ స్పిరిట్. అంతేగాని తనకి తనుగా దిగి అంత దిగువ ప్రకంపనాల స్థాయికి తను దిగలేదు. ఒక తాగుబోతు మాత్రమే ఆ దిగువ ప్రకంపన స్థాయికి వెళ్ళగలుగుతాడు. ఒక వ్యక్తి తాగుతున్నాడు అంటే అతడు చెప్పలేనంత దిగువ స్థాయి ప్రకంపనాలకి వెళుతున్నాడు అని అర్థం. మరి ఆ ప్రకంపన ఆవల వైపు వాళ్ళు అర్థం చేసుకోలేరట, ఎందుకంటే వాళ్ళు అంత దిగువ ప్రకంపనానికి వాళ్ళు దిగలేరు, వాళ్ళకి తెలియదు అది. స్పిరిట్ కోసమైనా ఎవరో ఒకళ్ళు అత్యంత దిగువ స్థాయి లోతులకి వెళ్ళటం అవసరము. ఎవరో ఒకళ్ళు వెళ్ళి తీరాలి. కనుక ఆ వ్యక్తి అటువంటి పరిస్థితులను తన జన్మలో ఎంచుకుని రావటం జరిగింది. అలా ఎంచుకున్న వ్యక్తి తాగుడు జోలికి పోయే పరిస్థితిని కూడా తన జీవితంలో ప్లాన్ వేసుకునే వస్తాడు. నేను ఫలానా ఈ జన్మ తీసుకుంటున్నాను, ఈ జన్మలో నేను పరమ తాగుబోతుగా ఉంటాను అని అక్కడ పైన నిర్ణయించుకునే వస్తాడు. ఎందుకంటే నేను స్పిరిట్కి ఉపయోగపడతానని తనకు తెలుసు, నేను అతి దిగువ ప్రకంపనాల్లోకి వెడతాను,
వెళ్ళి అక్కడ నేను ఎన్నో చెడ్డగా అందరిచేత చెడ్డ మాటలు అనిపించుకుంటాను, అయినా సరే నేను స్పిరిట్కి సహాయపడతాను కదా, స్పిరిట్ నన్ను నా యొక్క అనుభవాలని స్పిరిట్ అనుభవాలుగా తీసుకుంటాడు కదా అని అక్కడే తెలుసు అతనికి. అలాగే అప్పుడు ఏం చేస్తాడు, ఆ ప్లాన్ ప్రకారం భగ్న ప్రేమో లేకపోతే తాగుడుకు బానిసైన స్నేహితులు కలవడమో ఇలా జరుగుతుంది. మనం ఇదంతా కూడా కర్మగా భావిస్తాం. ఈ పూర్వజన్మలో వీడేదో కర్మ చేసుకుని ఉంటాడు అందుకే పచ్చి తాగిపోతాడు అనుకుంటాం మనం. కానీ ఇది నిజానికి మనం అనుకుంటున్న కర్మ కాదని తెలుసు కాబట్టే ఆవలి వైపు వాళ్ళు మన ప్రతి చేష్టని ప్రేమిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఇదంతా కర్మల వల్ల వచ్చింది కాదు, అనుభవాల కోసం తెచ్చుకున్నది అని. అయితే స్పిరిట్కి సహాయం చేయడం కోసం నేను ఇంకొకరిని చంపడం కరెక్టేనా? సరే, స్పిరిట్గా అనుభవం కావాలంటున్నారు కదా, ప్రతి అనుభవం కావాలంటున్నారు. అయితే నేను ఎవరో ఒకరిని మర్డర్ చేసే ఇచ్చా, అది తప్పు లేదా అని అడుగుతున్నారు కొంతమంది. ఆ ప్రశ్న వస్తే మనం పొందిన జ్ఞానం ఇవాళ మన చేత ఆ పని చేయనివ్వదు. ఎందుకంటే మనకు ఆ ప్రశ్న వచ్చింది అంటే మనకు జ్ఞానం ఉదయించిందని అర్థం. జ్ఞానం ఉదయించినప్పుడు ఎవరూ ఆ పని చేయలేము. ఇంకొక మనిషిని మనం చంపలేము, ఇంకొక జంతువుని మనం చంపలేము. అలాంటి పనులు గతంలో చాలా చేసి ఉన్నాం మనం, ఆల్రెడీ చేసేసి ఉన్నాం. ఆ మర్డర్లు అవన్నీ మనం చేసి ఉన్నాం, ఆ తాగుళ్ళు అన్నీ అయిపోయాయి, ఆ జన్మలన్నీ కూడా. అవన్నీ అయిపోయినప్పుడే మనం ఈ స్థితిలోకి మనం రాగలిగాము. ఎప్పుడైతే ఈ ప్రశ్న వచ్చిందో మనం ఆ పనులు చేయలేము ఇంకా. అందుకని వాటిని తలుచుకుని అయ్యో అయితే అప్పుడు ఏదో చేసామా, మనం కూడా ఇలాంటి తప్పుడు పనులే చేసామా, ఒకవేళ మనం పూర్వజన్మలు చూసుకోవాల్సి వచ్చినప్పుడు అలాంటి జన్మలు కూడా చూసుకుంటే దాని గురించి మనం అదే తలుచుకుని బాధపడిపోతూ ఉండకూడదు. అప్పటి సంస్కారానికి అది కరెక్టు, అప్పుడు అలా చేసాము అంతే. అక్కడితో అది అనుభవం కోసం అది పొందాము, ఆ అనుభవం కూడా స్పిరిట్కి వెళ్ళింది, ఇదే భావంతో మనం ఉండాలి. ఆ పనులన్నింటినీ మనం గౌరవించాలి, అప్పటికి అది కరెక్ట్ కాబట్టి, అప్పటి మన సంస్కారానికి అవి సరిపోయాయి. అలాగే అది చాలా కష్టమైన మార్గం. మనకు వచ్చే ఎన్నో కళలు, పీడకలలు ఈ జన్మలకు సంబంధించినవి కావు ఫ్రెండ్స్. మనం భూమి పుట్టక పూర్వ కాలానివి ఇవి. ఈ భూమి కూడా పుట్టకుండా ఎప్పుడో శూన్యంలో సృష్టి చేస్తున్నప్పుడు ఆ మలి సృష్టికి పునాది కోసం మనం వాటిని మళ్ళీ ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఎప్పుడైతే మనం శూన్యంలో సృష్టి చేశామో ఆ శూన్యంలో సృష్టి చేసినప్పుడు ఆ మలి సృష్టి అనేది తొలి సృష్టి తర్వాత మనం మలి సృష్టి శూన్యంలో చేసాం. అప్పుడు కూడా తేజోబింద రూపాల్లోనే ఉన్నాం మనం. అప్పటి విషయాలన్నీ కూడా మనకి ఇప్పుడు పీడకల్లాగా వస్తూ ఉంటాయి. అందుకే ఒక్కొక్కసారి మనల్ని గొంతు డొక్కేస్తున్నట్టు, శరీరాన్ని గట్టిగా పట్టేసుకుంటున్నట్టు, అటు ఇటు కదలనివ్వకుండా చేస్తున్నట్లు ఎన్నో జరుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఇప్పటివి కాదు మనవి. అలాగే మనలో అపరాధ భావన అనేది తొలి సృష్టి దాటడానికి మనం ఎప్పుడైతే ఉద్యమించామో అప్పటి నుంచి వస్తోంది గిల్టీ భావన, అపరాధ భావన, మనల్ని మనం తక్కువ చేసుకోవటం, మనం ఏదో తప్పు చేసామనే ఫీలింగు, ఇవన్నీ మనం చేసే ప్రతి పనిలోనూ దీని ప్రభావం మనకి కనిపిస్తూ ఉంటుంది. జన్మలు తీసుకుంటున్నాము అంటే తప్పు చేసినందువల్లనే మనం ఈ జన్మలు తీసుకుంటున్నాము అనే భావన, కష్టాల అనుభవాలు ఎంచుకుంటున్నాము అంటే మనం తప్పు చేసామనే భావన. ఈ కష్టపూరితమైన అనుభవాలు మనం ఎందుకు తెచ్చుకున్నాం? నాకు ఇన్ని కష్టాలు వస్తానంటే నేను తప్పు చేశాను అందుకే నాకు ఇది వచ్చింది, నేను ఏదో పాపం చేశాను అందుకే నాకు ఈ రాత వచ్చింది, ఇలాంటి భావాలు మనం పెట్టుకుంటున్నాం. మన మానవతత్వమే దివ్యమైంది, ఎంతో గొప్పది ఈ మానవతత్వం. ఈ మానవతత్వమే విశ్వానికి ఎంతో మేలు చేసిందని తెలుసుకోవాలి మనము, ఇది ఎంతో దివ్యమైందని తెలుసుకోవాలి మనము. రోజుకు కనీసం ఒక్క క్షణమైనా మన దివ్యత్వంతో ఉండడం నేర్చుకోవాలి ఫ్రెండ్స్. నేను దివ్యురాలిని, నేను దివ్యత్వంతో కూడి ఉన్నాను, ఇది దివ్యమైన మానవ జన్మ, మన స్పిరిట్కి అనుభవాలు అందించడానికే ఎన్నో జరుగుతున్నాయి. ఈ మానవ జన్మను నేను ఎన్నుకున్నాను అంటే నా అదృష్టం కొద్దీ నాకు ఈ మానవ జన్మ వచ్చింది, ఇలాంటి భావాలు మనలో రావాలి. ఇదే మన సాధన, ఈ సాధనతో మనం ఉండాలి. అంటే మనకు మనం చెప్పుకుంటున్నామన్నమాట, మనల్ని మనం తెలుసుకుంటున్నాం, మనల్ని మనం ప్రేమించుకుంటున్నాం, మనం ఏ తప్పు చేయలేదని మనతో మనం ఏకీభవిస్తున్నాము. అలా కొంతకాలం చెప్పుకునేసరికి మనలో క్రమేణా ఆ భావం స్థిరపడిపోతూ ఉంటుంది, మన మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది, ఆ భావంలోనే మనం జీవించటం మొదలు పెడతాం. నేను దైవాన్ని కదా, నాకెందుకు ఇలాంటి ఆలోచనలు అని మనం ఎప్పటికప్పుడు మనల్ని ఎరుకలకు తెచ్చేసుకుంటూ ఉంటాం. అందువల్ల ఇలాంటి దివ్యక్షణాలకు నాకు అర్హత లేదనే భావన మనలో కొందరిలో ఏర్పడి ఆ దివ్యక్షణాల నుంచి బయటపడిపోతూ ఉంటారు. అలా రానివ్వకుండా, అలా ఫీల్ అవ్వకుండా చక్కగా నేను దివ్యురాలిని, నేను దివ్యత్వంతో కూడి ఉన్నాను, నేను దివ్యుడిని, నేను అన్నీ చేయగలను, నాకు సకల సామర్థ్యాలు ఉన్నాయి, ఆ స్పిరిట్కి ఏవైతే ఉన్నాయో అవన్నీ నాలో కూడా ఉన్నాయి, ఇవన్నీ మనలో మనం మనకి మనమే చెప్పుకోవాలి. మనలో ప్రతి ఒక్కరూ దానికి అర్హులమే, అర్హత ఉంది మనకి. అర్హత ఆసక్తిని బట్టి, మనకి ఆసక్తిని బట్టి, శ్రద్ధని బట్టి మనకు అర్హత వస్తుంది. మనలో ఆసక్తి ఉండాలి, శ్రద్ధ ఉండాలి.
అప్పుడు మనకి అవన్నీ అర్హత దానంతటదే వస్తుంది. ఈ విషయం మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి. మరి చూసారా ఫ్రెండ్స్, మనం ఎంత అద్భుతంగా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నామో. మరి మన అర్హత తెచ్చుకున్నాము ఇప్పుడు కాబట్టే మనం ఇంత మంచి విషయాలు తెలుసుకోగలుగుతున్నాము. మరి టొబయాస్ సార్ మనకి ఇంత అద్భుతంగా మనకి అందజేస్తున్నారు, మనం వింటున్నాము అంటే మనం ఎంతో ఎంతో దివ్యమైన మార్గంలోకి వచ్చాము అని అర్థము. ఎన్నో జన్మలు గతించిపోయాయి మనవి. కృష్ణుడు కూడా అర్జునుడితో అంటారు, అర్జున నీకు నాకు ఎన్నో జన్మలు గతించిపోయాయి నాయన, నీకు అవి గుర్తులేవు కానీ నాకు గుర్తున్నాయి అంటారు. అలాగే మనకు అన్ని గుర్తులేవు అందుకని మనం అన్ని ఎన్నో రకాల జన్మలు తీసుకున్నాము. ఈరోజు ఎవరో దొంగగా ఉన్నాడని మనం వాడిని హీనంగా చూడకూడదు, ఎవరో తప్పు చేశాడని వాళ్ళని హీనంగా చేయకూడదు. అందుకే జీసస్ అంటారు, మీలో తప్పు చేయని వాడు మొదటి రాయి విసరండి అంటారు. అంటే తప్పు చెయ్యకపోవడం అనేది ఏ మనిషికి లేదు. ఎన్నో జన్మలు ఎత్తినప్పుడు ప్రతి జన్మలోనూ ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది, ఎన్నో అనుభవాలు పొందుతున్నాం ఫ్రెండ్స్ మనం. మరి ఎంతో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. మళ్ళీ తిరిగి మరో ఎపిసోడ్లో మరికొన్ని వివరాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.